నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ రేంజ్లో పుంజుకుంది అనే దానికి తార్కాణం వైసీపీ పార్టీకి ఈ ప్రాంతంలో తగులుతున్న వరుస షాకులని మనం చెప్పుకోవచ్చు. కొంత కొంత గ్యాప్ తర్వాత వరుసగా చాలామంది బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మేకపాటి కావచ్చు, కోటమరెడ్డి కావచ్చు, ఆనం ఫ్యామిలీ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడ దాని పేరేంటి నరసరావుపేటకి వెళ్ళిపోయే పరిస్థితి కావచ్చు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకరు జగన్మోహన్ రెడ్డితో మేము పొసగలేము, ఉండలేము, నెల్లూరు ప్రజలు తెలుగుదేశాన్నే కోరుకుంటున్నారు అన్నట్టుగా ఎక్కడికక్కడ లెక్కలు మారిపోతూ ఉండేసరికి వైసీపీకి థింగ్స్ ఎట్లా డీల్ చేయాలి తెలియట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరూ వేమిరెడ్డి ప్రభాకర్ని రీసెంట్గా కలవటం, ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఖచ్చితంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసేశారు, ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నారు, ఒక మంచి ఎమ్మెల్యే పొజిషన్ ఆమెకి ఇవ్వబోతున్నారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఫుల్ గుడ్ న్యూస్గా, వైసీపీకి ముంగుడు పడని వార్తలుగా మారుతున్నాయి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ప్రభావం డెఫినెట్లీ ఈ జిల్లాలో గట్టిగా ఉంటుంది. ఆ విషయం జగన్కి కూడా తెలుసు, అందుకే ఆయన రాజ్యసభ పదవి ఇచ్చారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీడీడీకి సంబంధించినటువంటి పదవులు ఇచ్చారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఢిల్లీలో కూడా ఇంకొక పదవి ఇచ్చారు ఆమెకి జగన్మోహన్ రెడ్డి. కానీ వీటన్నిటినీ కూడా కాదు, జనం అంతా కూడా నెల్లూరు జిల్లాలో టీడీపీ వైపే ఉన్నారని వాళ్ళు నమ్మి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలోకి రాబోతున్నారు. అయితే టీడీపీలోకి వీళ్ళు ఇంకా అఫీషియల్గా జాయిన్ అవ్వాలా, ఎప్పుడు జాయిన్ అవుతారు, టీడీపీలోకి ఎప్పుడు వెళ్తారు అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని గంటల్లో ఫస్ట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ పార్టీలోకి ఆమె వెళ్ళబోతున్నారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఆమెకి ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతున్నారు ఈ జిల్లాలో అనే మాట వినిపిస్తోంది. అయితే ఎవరిని ఖాళీ చేయిస్తారు, ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు జిల్లా అంతా ఫుల్ అయిపోయి ఉంది, నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ కొడతామని కూడా టీడీపీ పార్టీ గట్టిగా స్ట్రాంగ్గా ఛాలెంజ్లు విసిలే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏ ప్రాంతం ఇస్తారు, ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే దానికంటే వేమిరెడ్డి ఫ్యామిలీ కూడా టీడీపీలోనే ఉందిరా, వాళ్ళు కూడా టీడీపీ వైపు వెళ్ళిపోయారంటే జగన్ పాలన ఎట్లా ఉందో చూసుకోండి అని జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనుకోవాలి అన్న ఒక్క టార్గెట్తో టీడీపీ ఇక్కడ ముందుకెళ్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మీరు నెమ్మదిగా రండి, కావాలంటే మీ వైఫ్ వచ్చేలాగా మీరు రిక్వెస్ట్ చేయండి ఆమెని, ఆమె వస్తే కనుక డెఫినెట్లీ టీడీపీకి హెల్ప్ అవుతుంది ఈ ప్రాంతంలో అని రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. సో నెల్లూరు ప్రాంత ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు కామెంట్ చేసి నెల్లూరు ప్రాంత ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది సర్వే సంస్థలకు అర్థమయ్యేలాగా కామెంట్లు చేయండి. ఎందుకంటే సర్వే సంస్థలు కనుక కామెంట్లు ఒకసారి చూస్తే టాప్లో ఉన్నటువంటి పేర్లు కన్సిడర్ చేస్తాయి. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు ఓట్ ఫర్ జగన్ అంటున్నారా, ఓట్ ఫర్ చంద్రబాబు అంటున్నారా అనేది సర్వే రిజల్ట్లు మీరు అనుకున్న నాయకుడే బయటకు వచ్చేలాగా కంపల్సరీ కామెంట్ చేయకుండా ఈ వీడియోలు వెళ్ళకండి.